మధుగుండ టీవీకి స్వాగతం. ఈరోజు మరో ముఖ్యమైన వివాహానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడుకుందాం. వివాహానికంటే ముందు వివాహ పొంతన్లు అని అంటాం తెలుగులో. అంటే ఇద్దరు జాతకాలు చూడటం, ఈ అబ్బాయి అమ్మాయి జాతకాలు కలిసాయి లేవని చూడటం. దీన్ని మనం ఇంకోటి మ్యాచ్ మేకింగ్ కూడా ఉంటాం. ఈరోజు మనకు తెలుగు కానీ ఇంగ్లీష్ ఎక్కువ, మ్యాచ్ మేకింగ్ అంటే తొందరగా అర్థమైపోతుంది. ఇద్దరు జాతకాలు వస్తే మ్యాచ్ మేకింగ్ చూడండి సార్ అంటారు. పెళ్లికి ముందు జరగాల్సింది. ఇక్కడ మ్యాచ్ మేకింగ్ అయిన తర్వాతనే నెక్స్ట్ హిందూ సంప్రదాయం ప్రకారము ముందు ఇక్కడ జాతకాలు కలవటం, అంటే ఇక్కడ జాతకాలు కలవటం అంటే పొంతన్లు చూడటం, ఆ తర్వాత వివాహం, అట్లా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇంతకీ వివాహం అంటే ఏంది? దీంట్లో రకరకాలుగా ఉంటాయి కదా. వివాహం అనే దాంట్లో వివాహానికి అర్థం ఏంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్నేన సుతాలయ అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంటే ఈ రుణానుబంధం ఉంటేనే పశువులు అంటే పాతకాలంలో ఆవులు ఇవన్నీ మనం ఇప్పుడు గోమాతలు ఇంట్లో పెట్టుకోవటం వస్తుంది. పశుపత్ని అని సోదరు, ఇక్కడ పత్ని అంటే భార్య. అంటే మీకు ప్రీవియస్ బర్త్ నుంచో ఇప్పుడో చేసిన మంచిపడి నుంచో ఎవరు రాసిపెట్టో ఆవిడ మీకు భార్య అవుతుంది. రుణానుబంధం ఉన్నవాళ్ళే మీకు మీ జీవితాల గురించి అవుతుందని అర్థమాట. అది లేనప్పుడు కొందరికి వివాహాలే కావు. ఆ రుణానుబంధం ఎంత ఉంటుంది అని ఉంటుంది. ఆ రుణానుబంధం కనుక జీవితాంతం ఉంటే పెళ్ళి అయిపోయి మళ్ళీ వాళ్ళు షష్టిపూర్తిదాకా 60 ఏళ్ళు పెళ్లి చేసుకుని కొంతమంది ఉంటారు. ఆ రుణానుబంధం కనుక ఆ వచ్చే అమ్మాయికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా ఇన్స్టాల్మెంట్లో ఉండి 5-6 ఏళ్ళు ఉందని, 5-6 ఏళ్ళ తర్వాత ఇవ్వం చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారన్నమాట. సో ఆ రుణానుబంధం పరిపూర్ణంగా ఉంటేనే జరుగుతుంది. రుణానుబంధ రూపేణ పశుపత్నేన సుతాలియ. దీని తర్వాత ఇదే వివాహానికి సంబంధించి ఇంకో ముఖ్యమైన అంశం, మరి మ్యారేజ్ అయిన తర్వాత కొందరు సంతానం అవుతుంది, కొందరు సంతానం ఎందుకు కాదు అని అంటారు. ఆ సంతానం కూడా మళ్ళీ రుణానుబంధం, అంటే ఒక అమ్మాయి అబ్బాయి పడితే ఇక్కడ తండ్రి రుణబంధం ఉంటుంది. అంటే ప్రియజనులే రుణపడి ఉంటే వాడు ఇంట్లో కొడుకై పడతాడు, అప్పుడు ఆ కొడుకు చదివించడం ఇంత రుణానుబంధమే కదా. ఫీజులు కట్టడం, చేయటం, కాలేజీలు పెళ్లి చేయటం అన్నీ ఒక్కోసారి. కొంతమంది కొడుకులు కూడా అప్పులు చేస్తారు, అప్పులు కూడా తండ్రి తీర్చాల్సి వస్తుంది, అంత రుణానుబంధం. చివరికి మనం విసిగెత్తిపెట్టడం, ఏ జీవితంలో మనం ఎప్పుడు ఏ జీవితంలో ఏం చేసుకున్నా రుణానుబంధం సార్ తప్పదంటారు. అట్లా కొన్ని ఉంటాయి, ఆస్తులు కరిగిపోయి కూడా ఉంటాయి, భార్యలు కరిగించవచ్చు, కొడుకులు కరిగించవచ్చు, ఇవన్నీ రుణానుబంధ రూపేణ పశుపత్నేను సుతాలే అంటారు వివాహానికి. ఇది మూల సూత్రం ఒకటి. ఈ రుణానుబంధం కనుక ఉంటే అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఇంకో రకం కావచ్చు. ఇది మన మూల సూత్రం అవుతుంది. దీనికంటే ముందు ఏం చేయాలి? మ్యాచ్ మేకింగ్ చేయాలి. దాని అంత ఇంపార్టెంట్ ఉందంటే మొత్తం ప్రపంచంలో అందరూ భారతదేశంలో ఏదైతే వివాహ సంప్రదాయం ఉందో ది బెస్ట్ మ్యారేజ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియన్ సిస్టమ్ అని అందరూ చూస్తారు. బయట దేశంలో అన్ని రకరకాలు ఉన్నాయి కానీ మన భారతదేశంలో వివాహ సంప్రదాయాల చట్టాలను చాలా మంచివని చెప్పి తేల్చేశారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ అది. సో మ్యాచ్ మేకింగ్ కొన్ని ఇంపార్టెంట్ బిఫోర్ మ్యారేజ్ అంటే మామూలుగా ఆడవాళ్ళు చీరకు ఉన్నప్పుడు ఏదో ఒక గ్రీన్ రెడ్డో శారీ కొని దానికి మళ్ళీ ఇప్పుడు మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి బయట. ఇదే వాడు అక్కడ కూడా మ్యాచింగ్ సెంటర్, అక్కడ పోయి కరెక్ట్గా ఈ చీరకి బార్డర్ సరిపోయి ఒక మ్యాచ్ ఇవ్వమంటారు జాకెట్. ఒకవేళ ఆ జాకెట్ మ్యాచ్ లేదనుకోండి ఏమవుతుంది? కాలు నలుగురు నవ్వుకుంటారు, కొద్దిసేపు ఇది పెద్ద ప్రమాదాలు లేవు, అనారోగ్యాలు రావు, ఏమీ రావు. అంటే ఒక చీరకి 4 రోజులు అంటే ఒక 3 నెలలు 4 సంవత్సరాలు చీరకే మ్యాచ్ మేకింగ్ చూస్తున్నప్పుడు కాబోయే భర్త కాబోయే భార్య వీళ్ళకి మ్యాచ్ మేకింగ్ చూడాలి కదా. చూస్తా అక్కడ మ్యాచ్ మేకింగ్ ఉంటే డ్రెస్ కోడ్ బాగుంటుంది, ఇక్కడ మ్యాచ్ కనుక కరెక్ట్గా కలిస్తే వీళ్ళు 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటారన్నమాట. అయితే ఎట్లా చూడాలి మ్యాచ్ మేకింగ్ అన్నప్పుడు మనది న్యూమరాలజీ సబ్జెక్ట్ కదా, కంటెంట్ దీంట్లోనే పోతుంది కదా, కానీ ఇట్ ఇస్ క్లోజ్ రిలేటెడ్ జ్యోతిష్యం. కొన్ని ఇవన్నీ జ్యోతిష్యాన్ని నుంచి వస్తుందన్నమాట. ముందు అది చెప్పుకొని ఆ తర్వాత ఇది చెప్తాం. సో ఈ కంపాటిబిలిటీ ఎట్లా చూడాలి అని మనం బోర్డు మీద చూస్తే క్లారిఫై అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే చాలామంది నాకు ఫోన్లలో స్కూల్లో పాఠాలు మాస్టర్ గారు చెప్తారు సార్ క్లారిటీగా అంటారు. ఎందుకంటే వివరణ సరిగ్గా ఇవ్వకపోతే సబ్జెక్ట్ పరంగా ఉంటేనే అప్పుడు మీకు హృదయానికి అతుకునేటట్టు ఉంటుంది పైపైన కాకుండా. సో ఇప్పుడు ఈ టేబుల్లో చూసినప్పుడు అస్ట్రాలజీ పరంగా చూసినప్పుడు మ్యాచ్ మేకింగ్ తెలుగులో పంతొమ్మిదిలో అంటారు, పెళ్లికి ముందు చూస్తే కంపాటిబిలిటీ. దీన్ని మన పంచాంగంలో కనుక చూసినప్పుడు మీ ఇంట్లో కూడా ఉంటే చెక్ చేసుకోవచ్చు. దాంట్లో గుణాలు గణాలను వింటారు, గుణమేళన చక్రము అని ఉంటుంది. గుణమేళన చక్రము, గుణాలు గణాలు మామూలుగా మన పల్లెటూరులో మాండలికలో వాడుతూ ఉంటారు. అబ్బాయికి ఎంత వచ్చాయి, అమ్మాయికి ఎంత వచ్చాయి, ఎన్ని గుణాలు వచ్చాయి, ఎన్ని గుణాలు వచ్చాయి అంటే పాయింట్స్. ఇక్కడ ఎలా చూస్తారు దాంట్లో చక్రం టేబుల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయిది ఉంటుంది వేసి ఇక్కడ అబ్బాయి నక్షత్రం పెడతారు, నక్షత్ర కూటమి అంటారు. ఇక్కడ అమ్మాయి నక్షత్ర కూటమి, దీనికి 36 పాయింట్స్ ఉంటాయి. ప్రతి పాయింట్కి 10 మార్క్స్ ఎన్ని వచ్చాయి, 10 ఉంటాయి. ఇప్పుడు నక్షత్ర కూటమికి 10కి 6 వచ్చాయి, ఇక్కడ అబ్బాయికి 10కి అమ్మాయికి 4 వచ్చాయి. ఇట్లా చేసుకుంటూ పోతారు, మొత్తం 36 ఉంటాయి. ఇట్లా 10 వేసుకొని టోటల్ 36 మార్క్స్ వస్తాయి. ఈ 10 ఈ 36 మార్క్స్కి ఎన్ని రావాలి వీళ్ళు పాస్ ఆఫ్ ఫెయిల్ అయినట్టు? 18 అన్నది మినిమం, 18 దాని కిందకి వస్తే అసలు ఆ మ్యాచ్ మేకింగ్ అంత మంచిది కాదు. ఇక్కడ 36 రాదు, కానీ సామాన్యంగా 36 కనీసం 34 32 30 29 రావచ్చు. ఇప్పుడు మ్యాచ్ బాగుందా లేదంటే ఏం చెప్తారు మన పంచాంగాలు చూసి? అంటే బిలో 18 వచ్చింది కాబట్టి ఫెయిల్ అయినట్టు, ఇది రాదు. 36, 34, 33 వస్తే ఎదురుకట్టు నుంచి కూడా చేసుకోండి అంటారు. ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళి 21, 22, 23 వచ్చింది అనుకోండి మీడియం, సో పర్వాలేదండి చేసుకోవచ్చు అంటారు డౌట్ఫుల్గా. అంటే యావరేజ్గా ఉంది,
ఇక అంతవరకు చూసి విజిట్ పనులు చేస్తారు, యావరేజ్ ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటారు, లైఫ్ మ్యారేజ్ లైఫ్ కూడా యావరేజ్గానే ఉంటుంది. ఈ మూడు దీంట్లో చెప్తుంటారు. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి, ప్రొఫెసర్ వివి రావును ఆంధ్ర పంచాంగకర్త అందరికీ తెలుసు. ఆంధ్ర మీద కొన్ని వేల సంవత్సరం అధికృత పంచాంగం కూడా ఉంది దుర్గ సిద్ధాంత ప్రకారం. ఆయన్ని మేము ఒక జ్యోతి సమ్మేళనలో కలిసి అడిగాను, సరే ఇదేంటి ఇది 20 ఏళ్ళ కింద అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మరి దీంట్లోనేమో 18కి పనికిరాదు అంటున్నాం, 30 పైన 36 వస్తే బాగుంది అంటున్నాం. అంటే ఆయన చేసిన రీసెర్చ్లో ఏంటంటే ఈ 36కి 34 వచ్చిన కొన్ని ఫెయిల్ అయిపోయాట, ఇక్కడ 18కి 16 వచ్చినా కొంతమంది బాగానే ఉన్నారట. అంటే మరి ఈ సిద్ధాంతానికి ఏదో కొంచెం కాంట్రా ఉందిగా వ్యతిరేకత కనిపిస్తుంది, ఏమై ఉంటుంది అని అంతవరకే చెప్పాడు. ఇక మనం ఈ రీసెర్చ్ స్టార్ట్ చేయాలి కదా, దాంట్లోకి వెళ్ళి కంప్యూటర్లో కలిసి 36లో ఏమేమి పాయింట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా, ఇవన్నీ కనుక చూసుకుని దాంట్లో కలిసిన ఇవి రెండు చెక్ చేయి, ఇది ఒక 10 జాతకాలు చెక్ చేస్తే రెండు ప్రధానమైన పాయింట్లు వచ్చాయి. ఏమిటో రెండు ప్రధాన పాయింట్లు అంటే, దీంట్లో ఒకటి జిఎం గ్రహమైత్రి, దీంట్లో గ్రహమైత్రి చూస్తారు అబ్బాయి అబ్బాయి జిఎం. గ్రహమైత్రి అంటే ఏంటి, ఇద్దరి మధ్యలో సఖ్యత ఎట్లా ఉంటుంది, పెళ్ళికి దెబ్బలు ఆడకుండా కలిసిమెలిసి ఫ్రెండ్స్ లాగా ఉంటారని. దీనికి మరి మార్కులు వేయాలి కదా, 100% కనుక తీసుకుంటే 50% పడుతుంది. అంటే వీళ్ళు కనుక మ్యారేజ్ చేసుకుంటే 50% ఫ్రెండ్లీగా ఉంటారు, దెబ్బలు ఆడకుండా హ్యాపీగా ఉంటారు. కానీ అంతవరకు హ్యాపీగా ఉండాలనుకుంటే మరి క్లాస్మేట్ 10th క్లాస్లో ఫ్రెండే, ఇంటర్లో ఫ్రెండే, డిగ్రీలో ఫ్రెండ్ మళ్ళీ పక్క వాళ్ళు, ఇంతమంది క్లోజ్ ఫ్రెండ్ తిక్కేష్ ఫ్రెండ్ వీళ్ళందరూ భార్యలు కారు కదా, ఇంతమంది కారు కదా అన్నప్పుడు భార్యాభర్తలు కావాలంటే ఇంకోటి ఏదో ఉండాలి కపుల్కి. ఆ రెండోది వచ్చి ఇక్కడ అన్ని నక్షత్ర కూటమి, రాశి కూటమి, ఇవన్నీ కూటమిలే ఉంటాయి. ఆ కూటమిలో మళ్ళీ వైకే యోని కూటమి అని ఒకటి ఉంటుంది, దీనికి మళ్ళీ 50% మార్క్స్ పడతాయి. అవుట్ ఆఫ్ 36లో రెండు పాయింట్లు, ఒకటి గ్రహమైత్రి 50% పడుతుంది మ్యాచ్, ఆ తర్వాత యోని కూటమి దీనికి 50% పడుతుంది, 50-50 మ్యాచెస్ ఓకే. ఇక మనకి 30, 24 ఇవన్నీ అక్కర్లేదు, అవన్నీ అనవసరమైన ఈ రెండు పాయింట్లు. ఎట్లా చెప్తారండి మీద అనవసరమైన పాయింట్లు అని అంటే, మనం 10th క్లాస్ కనుక తీసుకుంటే 6 సబ్జెక్టులు అనుకోండి, తెలుగు, హిందీ, సోషల్ సైన్స్, మ్యాథ్స్ ఇలా ఉన్నాయి. ఉన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే అవుతుంది 10th క్లాస్ వచ్చినప్పుడు, దాంట్లో ప్రధానంగా ఏమవుతుంది రెండు చూస్తాం, సైన్స్ అండ్ మ్యాథ్స్. దాంట్లో కనుక 18, 19 తెచ్చుకుంటే అబ్బాయి బాగున్నాడండి మ్యాథ్స్ సైన్స్ చాలా షార్ప్, బైపీసీ డాక్టర్ అండి ఎంపీసీ ఇంజనీర్గా ఉండని చెప్తాం. అదే ఇంకో ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీకు సోషల్, హిందీ, తెలుగు ఇట్లా 80, 90 వచ్చేసాయి అనుకోండి, ఇక్కడ సైన్స్ అండ్ మ్యాథ్స్ దీంట్లో పాస్ మార్క్స్ అనేది 35 వచ్చాయి, 40 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్లు కాలేరు. అంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఈ రోజులు అందరూ ఏం చూస్తారు, 10th క్లాస్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండే చూసుకుంటున్నారు. అకాడమీలు, కోచింగ్ సెంటర్లు, ట్యూషన్లు అన్ని దీని మీద డిపెండ్ అయినాయి ప్రధానంగా. అదేవిధంగా దీంట్లో కూడా ఏమవుతుందంటే ఈ రెండు పాయింట్లు కనుక చూస్తే వాళ్ళు విడిపోరని ఆయన చెప్పిన దాన్ని ఇక్కడ ఈ కుండలి జ్యోతిష అన్నింటినీ దాదాపు ఒక 2 ప్రాక్టికల్ చూడండి. విడిపోయిన వాళ్ళకి ఏమైతే జాతకాలు కలిసిన వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు, కలవని వాళ్ళు ఎందుకు ఉంటున్నారు కనుక చూసుకుంటే అదో పెద్ద గ్రంథం తయారవుతుందో, ఓ పేజీ లాగా చేసి కలకత్తా ఇంటర్నేషనల్ సెమినార్లో ఇంటర్నేషనల్ జ్యోతిష మళ్ళీ సబ్మిట్ చేయడం, దానికే భరత్ భూషణ్ ఇచ్చారు. ఈ 18 ఏళ్ళు మనకు మాకు తెలిసిన జ్యోతిష పండితులు ఉన్నారు, దాంట్లో తెలిసిన వాళ్ళు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో అన్నీ ఉన్నట్టు కొంతమందికి తెలుసు తెలియకో, లేదా ఈ పంచాంగాలు రకరకాల పంచాంగాలు దాంట్లో చూసి డైరెక్ట్గా చెప్పే డేట్లు ఉంటాయి, కొన్ని డేట్లు చెప్పేస్తుంటారు అన్నమాట. దీంట్లో తెలిసే పండితులు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, మా స్నేహితులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ప్యానల్గా పెట్టేసుకొని ఎవరన్నా మనకి ముహూర్తం కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి మంచి 4 డేట్లు తీసుకొని నేను ఇప్పుడు ఈ డేట్లు చెక్ పాయింట్ చేసి పొందుతాను, కంపేటబిలిటీ చెక్ చేసి వాళ్ళకి వెళ్ళండి అని చెప్తాను అన్నమాట. ఇది మనకు ఈ మ్యారేజ్ మీద రీసెర్చ్, 3 సంవత్సరాల రీసెర్చ్ భరత్ భూషణ్ అందుకే ఇచ్చారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ముఖ్యమైనవి ఉంటాయి దీంట్లో, పెళ్లి కంటే ముఖ్యమైనది ఇంకో పెళ్లి నుంచి అసలు స్టార్ట్ అవుతున్నట్టు, వివాహం కూడా మంచిది కాబట్టి ఆ సబ్జెక్ట్నే తీసుకొని రీసెర్చ్ చేయడం జరిగింది. అది వివాహాల గురించి, పంతనల గురించి, కంపేటబుల్ నుంచి, న్యూమరాలజీ ఎంజీకే రీసెర్చ్ ఫౌండేషన్ రీసెర్చ్ గురించి ఇవాళ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం అదే ఏదైతే గుణమేళన చక్రం పంతన జ్యోతిష పరంగా చెప్పుకున్నామో దాన్ని ఒకవేళ న్యూమరాలజీ అయితే ఎలా చూడొచ్చు, మీకు ఇదివరకు చెప్పాను జ్యోతిషాస్త్రము, తర్వాత అససాముద్రికము, సైకాలజీ, పర్సనల్ డెవలప్మెంటు ఇవన్నీ వెళుతున్నది దీంట్లో ఉంటాయి. అట్లని మనం ఆ సబ్జెక్ట్లో దూరం అది ఎలా ఉందో చెప్పాను, దీన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు కంపాటిబిలిటీ మ్యాచ్ మేకింగ్ అన్నాం. ఇక్కడ ఏమవుతుంది, మామూలుగా మేము ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం ఇక్కడ బర్త్ డేటు, డెస్టినీ అని. ఇక్కడ ఒక అమ్మాయిది బర్త్ డేటు ఎట్లా చూస్తాం, ఇక్కడ ఒక అమ్మాయి తీసుకున్నాం, బర్త్ డేటు, పేరు, ఈ రెండు ఉంటాయి. ఈ రెండిట్లో కొన్ని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని ఫ్రెండ్లీ నెంబర్స్ ఉంటాయి ఈ రెండిట్లో. ఈ ఫ్రెండ్లీ నెంబర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, గ్రహమైత్రి దాంట్లో ఉంది కదా, ఇక్కడ ఫ్రెండ్లీ నెంబర్స్, ఇందాక చెప్పిన గ్రహమైత్రి, ఇవి దీంట్లో ఉంటే వీళ్ళకి 50% మార్కు పడతాయి. పేరే ఫ్రెండ్లీ నెంబర్స్ కాబట్టి లైఫ్ లైన్ ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుంది, దెబ్బలు అడుకోరు, వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు అన్నమాట. జీవిత సహచరులు, తర్వాత సోల్ మేట్, మనకి ఎంతోమంది మేట్లు ఉన్నారు కదా, క్లాస్మేటు, రూమ్మేటు, బస్ మేటు, ప్లేన్ మేటు, అట్లా సోల్ మేట్గా ఉంటాడు. ఈ సోల్ మేట్లాగా ఉండాలంటే 50% వీళ్ళిద్దరి ఐడెంటిటీ ఆఫ్ మైండ్ స్టేట్లు అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్లీ అవుతుంది. తర్వాత ఏం చేస్తాం, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని డెస్టినీ చూస్తాం.
డెస్టినీ చూసిన తర్వాత దాని పేరే డెస్టినీ కాబట్టి ఈ డెస్టినీలు కూడా కంపేటబుల్ నెంబర్స్ ఇంట్లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇది రీసెర్చ్ చేస్తే తప్ప మామూలుగా రాదు. ఇవి కంపేటబుల్ చూసుకున్నప్పుడు దీనికి దీనికి డెస్టినీ కలిసింది అనుకోండి, కేవలం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇది కలిసినప్పుడు దీన్ని ఓకే అంటాం. అప్పుడేమైంది 50% ఇక్కడ కంపాటబిలిటీ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంటారు, ఇక్కడ డెస్టినీ కలిసింది అంటే ఫ్యూచర్ లైఫ్ లాంగ్ వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ విధంగా నేను చూసి ఇప్పుడు చాలామంది క్లయింట్స్ బయట నుంచి కూడా ఈ పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పంపిస్తుంటారు మెయిల్లో కానీ వాట్సాప్లో పంపించి, ఈసారి ఇట్లా అనుకుంటున్నాను మ్యాచ్ బాగుందా అని. అంటే అరేంజ్ మ్యారేజ్ ఏమవుతుంది, ఒక 5-10 మ్యాచెస్ చూస్తారు, ఒకసారి మా అమ్మాయికి ఇది వచ్చింది, ఈసారి మా అమ్మాయికి అది వచ్చింది, ఈసారి అబ్బాయికి పంపిస్తుంటారు. అవన్నీ చూసుకొని దీంట్లో చూస్తే మన ఒక నమ్మకం 10 ఏళ్ళ నుంచి. కాబట్టి ఇది చూసిన తర్వాతనే ఎంతోమంది ఫ్యామిలీస్, చాలామంది ఫ్యామిలీస్ ఈ 10 ఏళ్ళలో ఇవి చూసి మీరు ఓకే అంటేనే బాగుందో చెప్పండి, ఇది నాకు వద్దు అంటే వద్దు, చేసుకోమని చేసుకుంటారు. అయితే వద్దన్నవి సరే దానికి ఏం లేదు, చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి చాలా మటుకు. సో దేర్ ఆల్ హ్యాపీగా ఉన్నారు అర్థం, సార్ ఆ రోజు మ్యాచ్ మేకింగ్ చూసిన ఇప్పుడు బాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది చాలా బాగున్నారని అనమాట. సో ఇది చాలా సింపుల్గా మనకి తెలిసిపోతుంది. ఇది మనకు కంపాటబిలిటీ అని దీంట్లో మనం న్యూమరాలజీ పరంగా ఎట్లా చూస్తాం, ఈ 10 ఏళ్ళు ఎంతోమంది కంపాటబిలిటీ అని జరిగింది అనమాట. దీంట్లో మనకు 100% ఇక్కడ క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ విధంగా కంపాటబిలిటీ అనేది ఈ మ్యారేజెస్కి ఒక ఫౌండేషన్ లాంటిది, ముందు స్టెప్ ఇది. ఈ కంపారిటివ్ బాగున్న తర్వాత అప్పుడు మనం వివాహం చేసుకోవచ్చు, వివాహ తేదీలు కూడా చూసుకుంటాం. మరోసారి మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ ముదిగొండ.